విభజన హామీల గురించి మాట్లాడడం మా దృష్టంతో అప్పుల గురించే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి దేహేని అడుక్కుంటాం చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటారు संबंधी मरों मुख्य विषय रेल इन एन संबंधी राष्ट्र में और मुखोण पोर जरगबे संकेता वातावरण उवेप विट इंकोवी पत्तल की संबंधी एवो जो आ गम्मत जगह तरवा क्लारी वस्तु अला वेरे ये पार्टी ने कलवेक उंटे प्रयोजना जो अधिकार पार्टी ఎదురు అంటే కౌంటర్ స్ట్రాటజీని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. ఏది నిజం? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్స్ లో 2024 ఎన్నికలు ఏ పార్టీ మధ్య ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు ఎవరెవరు కాబోతున్నారు? మీ విశ్లేషణ ఏంటి? యశో గారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారం సాధించాలి, ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారు. జనసేన పార్టీ కూడా అంతే. రాబోయే ఎన్నికల్లో మేము మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఈ రాష్ట్రానికి నీతి నిజాయితీతో నిస్వార్థంగా పాలించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, వైసీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారి పాలనలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం ఎలా దొరుకుతుందో చూడాలని ప్రజలు కూడా ఈ రోజున తహతహలాడుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆదేశంగానే మేమైతే ముందుకు అడుగులు వేస్తాం. పొత్తులు మిగతా అన్ని అంశాలు కూడా నా పరిధిలో మాట్లాడే అంశాలు కావు. రాష్ట్ర నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు, తదుపరి నారాయణ మనోహర్ గారు లాంటి వ్యక్తులు స్పందిస్తారు. కానీ దాని మీద పొత్తులు, త్రికోణం ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే అవసరం లేనటువంటి అంశం. ఎన్నికలు కూడా దగ్గరలో లేవు.